फ्रेंड्स वेलकम टू कुमलीस किचन नैन ग्रीन पीस तो पराठा चेस्ना दाखी फस्ट कुछ पचिमिर्ची तस्कना रे रे पराठा चेस्ना आलरे पिं कल चपाती की तरवा इधे हाफ टी स्पून अल्लमेल्लुल्लि पेस्ट वैसा अल्लमेल्लुल्लि पेस्ट बदल रूद वेल्लुल्लि वेसुकोनी इंच मुक्क अल्लम वेसुकोवच्चु पेस्ट उंदि अंदुकोनी इदि याड चेस्तानन्नमाट सो ओक चिन्न कप्पु ग्रीन पीस तीसुकुंटुन्नानु कोद्दिगा जीलकर्र वेसि ग्रैंड चेसुकुंदामु ओक हाफ टी स्पून जीलकर्र पोडि वेस्तुन्नानु ग्रैंड चेसुकुंदाम ग्रैंड चेसुकोनी पट्टानीनि पेस्ट चेसुकुन्नामु తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొద్దిగా కరివేపాకు ఆనియన్ ఆనియన్ సన్నగా తరిగిపెట్టుకుంది యాడ్ చేసాను ఫ్రై చేసుకుందాం ఆనియన్ కొద్దిగా salt యాడ్ చేస్తున్నాను అన్నమాట బటానీ పేస్ట్ కూడా సరిపోయేట్టుగా ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ బటానీ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది వేసేస్తున్నాం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నామండి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తర్వాత కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం సరిపోద్దనుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాం కదా ఒక్క పచ్చిమిర్చి కావాలంటే కారం చాలలేదు అంటే టేస్ట్ చూసి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మనం కొద్దిగా ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను salt చుక్కుని సరిచూసుకొని వేసాను అన్నమాట ఇందులో ఒక్క చుక్క వాటర్ వేద్దామండి ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం రెడీ అయిపోయిందండి వాటర్ కొద్దిగా వేసానమాట జస్ట్ పావు గ్లాస్ అది అబ్జర్బ్ అయిపోయింది ఉడికిపోయింది అన్నమాట బాగా దగ్గర పడింది ఇప్పుడు మనం చపాతి చేసుకుందాం అదే పరోటాకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను ఒక 1 అవర్ బ్యాక్ ఇప్పుడు చేసుకుందాం పరోటా ఇప్పుడు చపాతీని కొంచెం ఇలా చేసి పరోటా మధ్యలో ఈ తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ యొక్క ఇదిని పెట్టుకున్నాం అన్నమాట పేస్ట్ ని ఇప్పుడు మూసేసి పరోటా చేసి చూపిస్తాను మీకు ఇలాగా మూసేసాం అన్నమాట అంతట మూసేసి ఎక్స్ట్రా పిండిని కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం పొడి పిండి మీద అద్దేసి పరోటా చేసుకుందాం రెండు పక్కల కాల్చుకొని నెయ్యి గాని ఆయిల్ గాని వేసి కాల్చుకొని పెరుగు గాని ఊరగాయ గాని టచ్ చేసుకొని తినొచ్చు ఇప్పుడు ఇలాగా పరోటాని రెడీ చేసుకున్నానండి పెను మీద పెను పెట్టుకున్నాను పొయ్యి మీద అదే వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ గా నెయ్యిని వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు పెను పైన వేసేద్దాం రెండు పక్కల బాగా కాల్చుకొని చూడండి ఎంత గ్రీనిష్ గా ఉంది లోపలంతా చూడండి ఎలా పొంగుతుంది చక్కగా పొంగింది రెండు పక్కల తిప్పుకుందాం నెయ్యి వేసుకుంటే బెటర్ అన్నమాట నెయ్యి లేదు అయిపోయింది అన్నమాట నేను వెన్న తీసుకొచ్చి కాయాలి సో మీరు నెయ్యి వేసుకోండి చక్కగా టేస్ట్ గా బాగుంటది రెండు పక్కల చూడండి ఎలా పొంగుతుందో ఫ్లఫీగా మీకు కనపడుతుంది అనుకుంటాను గోధుమ పిండి మనం కలిపి పెట్టుకున్నప్పుడు కొంచెం నానాలండి అప్పుడే బాగా వస్తుంది అన్నమాట పరాఠా దీనికి అలాగే తినేసేయండి ఏమి నంచుకోవడానికి అక్కర్లేదు అలా కావాలనుకుంటే కొంచెం పెరుగు వేసుకొని పెరుగు పెట్టుకొని నంచుకోవచ్చు లేదంటే ఊరగాయ ఏదైనా టచ్ చేసుకొని తినచండి నేనైతే ఇప్పుడు అలాగే తినబోతున్నాను అన్నమాట సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇంకొకదానికి రెడీగా పెట్టుకున్నాను అనుకుంది దగ్గర ట్రై ప్యాడ్ లేదు అందువల్ల ఒక చేతితోటి అన్ని పనులు చేస్తా మీకు చూపిస్తున్నాను ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి
రెడీ అయిపోయింది తీసేస్తున్నాను ఇంకొకటి వేసుకుందాం చూడండి ఇప్పుడు మూసేసి ఇలాగా క్లోజ్ చేసుకుంటూ అన్ని సైడ్లని క్లోజ్ చేసి ఫుల్గా అది బయటికి రాకుండా కూర బయటికి రాకుండా మనం క్లోజ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇంకొక పరటగడ ఇది మూడో పరట వేస్తున్నానండి బాగా పొంగుతున్నాయి చూడండి రెడీ అయిపోయింది గ్రీన్ పీస్ పచ్చి బటానీ పరాటా రెడీ మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టేస్ట్ చూద్దామండి అడుగున ఉండేది బాగుందండి చాలా బాగుంది నేను ఒట్టిదే తింటున్నానమాట మీరు క్వాలిటీ కవర్డ్ కూడా పెట్టుకొని తినచ్చు లేదంటే ఏదైనా అవసరం లేదు బాగుందన్నమాట దీంట్లోనే కారం అన్నీ బాగుంది మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్